వాసు తప్పిపోయింది ఇక్కడే వాసు తప్పి అంటే వాసుకి 2 ఏళ్ళ 5 ఏళ్ళ 25 ఏళ్ళు 25 ఏళ్ళ బడుద్దై వెధవ ఆమ ఇదిగో వాసుని వెధవ గెదవ అని ఇంకొక మాట అన్నావ్ అంటే అన్ను ఇంతకి వాసు గారు ఎవరు నేను వాసు కాబోయే భార్య భర్తల భార్య భార్య భర్త చిత్తన ఏడు జన్మల బంధం అది అంత గాఢంగా ప్రేమించుకున్నా తన దనకపల్లి మది పక్కనే ఉన్న తాళ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా ఉన్నాయి నా ఏడు వారల్లగలు తన దగ్గరే ఉన్నాయి ఆ అనుకున్నాను పాపం పాపం వాడిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో పాపం నాకు ఏంటి పద్మావతి కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుల్లో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టు ఓపెన్ చేసావు నువ్వు వాసు గురించి చెప్తే నమ్మలేదుగా కొంప తీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రామ్ పెడతావా ఏంటి నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు కానీ నమ్మిస్తాను సరే గాని పద్మావతి ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు రికార్డింగ్ డాన్స్ రికార్డింగ్ డాన్స్ ఓహో అనుకున్నాను అందుకనేనా నీ చేతి రాంగ్ స్టెప్ లో ఇచ్చాడు రాంగ్ స్టెప్ లేం కాదు కరెక్ట్ స్టెప్ లే అసలు లిసన్ చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చ ఆ హీరోల స్టెప్ లేసేవాడు అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా పాపం ఇప్పుడు ఆ పని మీదే నీ ఏడు వరాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు నువ్వు మనసు పారేసుకున్నావా నేనే ఉత్తుత్తునే మనసు పారేసుకోలేదు నా గురించి కవిత్వం రాశాడు తెలుసా ఆహా గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి ఏం రాశాడు నాకు సిగ్గేస్తుంది నువ్వే చదువు అబ్బా నాకెందుకమ్మ అంత అదృష్టం నువ్వు చదివి వినిపించు ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను నాకేదో వచ్చేసింది ఇంకేమొస్తే మాయరగం వస్తుంది అదే మరి ఎగతాళి అవుతున్నది నేను చదివేది నువ్వు అంతే సరే చదువు చదువు పద్మావతి 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 నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి అయిపోయింది నా మనసు కోతి దాంతో నీ పని అయిపోయింది అదో గది